వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరోసారి రాజన్న రాజ్యం వస్తుందని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మలకాపురం, కెంచనాపల్లి, కాశీపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే జగన్ అండతో ఉచితంగా కంటి చికిత్సలు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు మభ్యపెట్టే హామీలను నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. చాలా ప్రేమాభిమానాలతో దగ్గరకు వస్తా ఉన్నారు, చెప్పే విషయాలు వింటూ ఉన్నారు. ఈ రైతు రుణమాఫీ విషయంలో కానీ, డ్వాక్రా సంఘాత రుణమాఫీలో కానీ, ఇంటికో ఉద్యోగం అనే విషయం కానీ, నిరుద్యోగ భృతి అనే విషయం కానీ, ఏ విషయాన్ని మనం ప్రస్తావించినా కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, మేము మోసపోయినామని అడగడిగిన ప్రజలే చెప్తా ఉన్నారు. ఇక జగనన్న గారి నవరత్నాల గురించి వాళ్ళు చెప్తూ పోతా ఉంటే చాలా సంతోషపడుతున్నారు. ఎంత తొందరగా ఇంకా ఎలక్షన్స్ వస్తాయా, ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు కాలం ముగిసిపోతుందని ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు గెలిచినా కూడా చంద్రబాబుతో పాటే కరువు ఉంటుంది, చంద్రబాబుతో పాటు ఎప్పుడు కరువు వస్తుంది, వర్షాలు రావు, పంటలు పండవు అనేటువంటి సెంటిమెంట్ కూడా ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఇక ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకపోవడము, ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడము కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ కరువు మండలాల రైతులకి అందించవలసినటువంటి ఏ సదుపాయాలు కల్పించలేదు, ఏ విధంగానూ ఆదుకోలేదు. కరువు మండలాలుగా ప్రకటించి లాభం లేకుండా పోయింది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కేవలం అబద్ధాల ప్రభుత్వం, కేవలం మాటల ప్రభుత్వం, కేవలం వాళ్ళ స్వార్థానికి దోచుకునే ప్రభుత్వం కానీ ప్రజలకి మంచి పని చేసే అలవాటు వాళ్ళకి లేదని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అందరూ చెప్తా ఉన్నారు కుక్కపాలు కుక్కపిల్లకు తప్ప ఎవరికి పనికిరావు, తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఎవరికి లబ్ధి ఉండదు, ఆ విధంగా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన విపరీతమైన అపమానం ప్రజల్లో ఇప్పుడు పెళ్ళుబుక్కుతూ ఉంది. అదేవిధంగా నేను కూడా స్వయంగా ఇంతకుముందు ఉచిత వివాహాలు అనుకోండి, ఉచిత కంటి శస్త్రచికిత్సలు అనుకోండి, అదేవిధంగా ఈ వికలాంగులకు సైకిళ్ళు ఇవ్వడం కనుకోండి, పలు రకాల సేవా కార్యక్రమాలు ఏమైతే చేసినా ఎవ్వరు కూడా వాటిని ఇంకా మర్చిపోలే. రామచంద్రారెడ్డి గారు మళ్ళీ గెలిస్తే అవన్నీ కూడా సొంతంగా చేసే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మళ్ళీ వస్తాయి అనే ఆశ కూడా వాళ్ళల్లో ఉంది.